చెర్రీ తారక్ రాజమౌళి ఆస్కర్ పాస్ల కోసం చాలా ఖర్చు చేశారని ఒక వార్త అయితే నెట్లో చక్కర్లు కొడుతుంది స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరగెక్కిన చిత్రం తిరులారు ఈ సినిమా విడుదలై ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు సృష్టి దూసుకుపోతుంది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపులు తెచ్చుకున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఈ సినిమా థియేటర్లో ప్రసారం అవుతూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతుంది ఇక ఈ సినిమా ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే దీంతో తెలుగు సినీ ప్రేక్షకులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇది ఇలా ఉంటే అమెరికాలో జరిగిన ఆస్కార్ వేడుకల కోసం హీరో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ సహా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంఎం కీరవాణి రమా రాజమౌళి కార్తికేయ కాలబారయ తదితరులు పాల్గొన్న విషయం తెలిసిందే వీరికి అక్కడ గ్రాండ్ వెల్కమ్ కూడా చెప్పారు తొంభై ఐదవ ఆస్కార్ అవార్డు వేడుకల్లో తెలుగు నెల సత్తా చాటింది ఆస్కార్ వేడుకను ముగించుకొని త్రిపురాల టీం హైదరాబాద్కు తిరుగు వచ్చేసింది అయితే తాజాగా ఈ వేడుక యొక్క పాసెస్ గురించి ఒక షాకింగ్ విషయం అయితే వెలుగులోకి వచ్చింది అది ఏమిటంటే ఆస్కార్ వేడుకకు త్రిపురాల టీం అందరికీ ఫ్రీ ఎంట్రీ పాస్ దక్కలేదట కేవలం ఈ సాంగ్ రైటర్ చంద్రబోస్ మరియు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి వారి భార్యలకు మాత్రమే నిర్వాహకులు ప్రీ పాస్ ఇచ్చారట త్రిపుల దర్శకుడు సహా రాజమౌళి పాటు ఇద్దరి హీరోలు రామ్ చరణ్ ఉపాసన ఎన్టీఆర్ సహా ఇతర యూనిట్ మొత్తానికి కూడా పెయిడ్ పాస్లు అనే తోనే ఆస్కర్ ప్రాంగణంలో అడుగుపెట్టారట అందుకోసం ఒక్కో టికెట్ ఏకంగా ఇరవై ఐదు వేల డాలర్స్ అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు ఇరవై పాయింట్ ఆరు లక్షలు ఖర్చు చేశారట ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్స్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు